ట్యాబ్లెట్స్ ఆఫ్టర్నూన్ వేసుకోండి దెబ్బకు కరోనా ఫోర్టీన్ డేస్కి ఎరాడికేట్ అవ్వకుంటే అడగండి ఖచ్చితంగా చిన్న పిల్లలకి కానీ ఒకటే ట్రీట్మెంటే పెద్దవాళ్ళకైనా ఒకటే ట్రీట్మెంటే ఇది చిన్నపిల్లల సిరపులు దొరుకుతాయి పెద్దవాళ్ళకి ట్యాబ్లెట్స్ దొరుకుతాయి థ్యాంక్ యూ స్టూడెంట్స్ వీడియోలో ఒకవేళ మనకి కరోనా లక్షణాలు కనుక కనబడితే ఎలాంటి జాగ్రత్తలు ఇంటి దగ్గరే ఉండి తీసుకోవాలో ఈ వీడియోలో చూశారు కదా కాబట్టి మీరు భయపడకుండా మీకు ఇంటి దగ్గర ఎవరైనా సిమ్టమ్స్ ఏమైనా కనబడుతున్నా కానీ ఇంట్లో వాళ్ళకైనా సరే బయట వాళ్ళకైనా సరే మీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు ఉన్న జనాలకి ప్రజలకి తెలియ చెప్పండి ఇప్పుడు బ్యాంకుల యొక్క హిస్టరీ గురించి మీకు తెలియచెప్తాను ఇది థర్డ్ థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి అలాగే ఫిఫ్త్ సెమిస్టర్ వాళ్ళకి ఉపయోగపడుతుంది ముందుగా అసలు బ్యాంకుల యొక్క హిస్టరీ గురించి తెలుసుకుందాం ఏంటి అసలు బ్యాంకుల హిస్టరీ అనేది ముందు తెలుసుకుందాం ఆల్రెడీ మీకు చెప్పు ఉన్నాం కాబట్టి ఒకసారి చూడండి మళ్ళీ అయితే ఈ ఉపోద్ఘాతంలో భారతదేశంలో బ్యాంకుల చరిత్ర గురించి అసలు ఏంటి ఇవి ఎప్పుడు ఎక్కడ ఎవరు స్థాపించారు ఈ బ్యాంకుల్ని ఎప్పుడు ఎక్కడ ఎవరు స్థాపించారు అదేవిధంగా ఆర్బిఐ మరియు ఎస్బిఐ ఎలా ఏర్పడింది మొదటిసారిగా ఏర్పడిందో తెలుసుకుందాం మొదటిసారిగా బ్రిటిష్ వారి కాలంలో పదిహేడు వందల డెబ్బైయో సంవత్సరంలో పదిహేడు వందల డెబ్బైయో సంవత్సరంలో బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ ఇది బ్యాంక్ ని స్థాపించారు ఈ బ్యాంక్ ఆఫ్ హిందుస్థాను పదిహేడు వందల డెబ్బై మరి నుండి పద్దెనిమిది వందల ముప్పై సంవత్సరం వరకు ఆర్గనైజ్ చేయబడింది దీని యొక్క హెడ్ ఆఫీస్ వచ్చి కోల్కత్తాలో ఉండేది నెక్స్ట్ పదిహేడు వందల ఎనభై ఆరు సంవత్సరంలో జనరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ని స్థాపించారు ఈ బ్యాంకు పదిహేడు వందల ఎనభై ఆరో సంవత్సరం నుంచి పదిహేడు వందల తొంభై ఒకటో సంవత్సరం వరకు ఆర్గనైజ్ చేయబడింది అయితే ఈ ఈ బ్యాంకుల్ని క్లోజ్ చేశారు తర్వాత పదిహేడు వందల ఎనభై ఆరో సంవత్సరం తర్వాత ఎందుకు క్లోజ్ చేశారు అంటే ఈ బ్యాంకుల యొక్క విధి విధానాలు సరిగా లేకపోవడం వల్ల నష్టాలు పాలేని ఈ బ్యాంకులు అందువలన ఈ బ్యాంకుల్ని క్లోజ్ చేయడం జరిగింది తర్వాత పద్దెనిమిది వందల ఆరో సంవత్సరంలో బ్యాంక్ ఆఫ్ కలకత్తా అని స్థాపించారు ఈ బ్యాంక్ ఆఫ్ కల్కట్టా యొక్క హెడ్ ఆఫీసు కలకత్తాలో ఉండేది తర్వాత ఈ బ్యాంక్ ని పద్దెనిమిది వందల సంవత్సరంలో ఏం చేశారంటే ఈ బ్యాంక్ ఆఫ్ కలకత్తా బ్యాంక్ ని బ్యాంక్ ఆఫ్ బెంగాల్ గా మార్చారు నెక్స్ట్ పద్దెనిమిది వందల నలభై సంవత్సరంలో బ్యాంక్ ఆఫ్ బాంబే ని స్థాపించారు ఈ బ్యాంక్ ఆఫ్ బాంబే వచ్చి దీని యొక్క హెడ్ హెడ్ ఆఫీసు బొంబాయిలో ఉండేది నెక్స్ట్ పద్దెనిమిది వందల నలభై మూడో సంవత్సరంలో బ్యాంక్ ఆఫ్ మద్రాస్ అనే బ్యాంక్ ని స్థాపించారు దీని యొక్క హెడ్ క్వార్టర్ మద్రాస్ లో ఉండేది నెక్స్ట్ పద్దెనిమిది వందల అరవై సంవత్సరంలో అలహాబాద్ బ్యాంక్ ని స్థాపించారు దీని యొక్క హెడ్ ఆఫీసు అలహాబాద్ లో ఉండేది అయితే ఈ బ్యాంక్ ని కమర్షియల్ బ్యాంక్ అని పిలిచేవారు ఎందుకు పిలిచేవారు అంటే ఖాతాదారులు ఈ బ్యాంకు లోన్స్ తీసుకోవచ్చు సేవింగ్స్ చేసుకోవచ్చు అందుకని చెప్పి ఈ ఈ ఈ బ్యాంక్ ని కమర్షియల్ బ్యాంక్ ని పిలిచేవాళ్ళు అనమాట నెక్స్ట్ పద్దెనిమిది వందల ఎనభై ఒకటో సంవత్సరంలో కమర్షియల్ బ్యాంక్ అనే బ్యాంకుని ని స్థాపించారు ఈ అవుత్ కమర్షియల్ బ్యాంకు ఫైజాబాద్ అనే ప్లేస్ లాంటి ప్రదేశంలో ఉత్తరప్రదేశ్ లో ఉండేదనమాట ఈ ఫైజాబాద్ ఈ ఫైజాబాద్ వచ్చి అవుత్ కమర్షియల్ బ్యాంక్ ని స్థాపించడం జరిగింది ఈ ఫైజాబాద్ లో దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చి కూడా ఫైజాబాద్ లో ఉండేదనమాట ఇది ఫైజాబాద్ ఉంది అని అంటే ఏ ప్రదేశంలో ఉంది అంటే ఉత్తరప్రదేశ్ లో అన్నమాట నెక్స్ట్ పద్దెనిమిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ని స్థాపించారు ఈ పంజాబ్ నేషనల్ బ్యాంకు మొట్టమొదటిగా పాకిస్థాన్ లోని లోహర్ లో స్థాపించడం జరిగింది అయితే ఇది తర్వాత ఏం చేశారంటే భారతదేశానికి దీని ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ని భారతదేశానికి తీసుకువచ్చారు అనమాట అయితే ఇందులో ప్రస్తుతం ప్రస్తుతం ఎక్కడ ఉంది ఈ బ్యాంకు అని అంటే న్యూఢిల్లీలో అన్నమాట ఈ బ్యాంకు భారత భారతీయులచే ఆపరేట్ చేయబడింది అంటే దీని యొక్క విధి విధానాలు మొత్తం భారతీయులే ఏర్పాటు చేశారనమాట నెక్స్ట్ పంతొమ్మిది వందల ఆరో సంవత్సరంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు కెనరా బ్యాంక్ ని స్థాపించారు నెక్స్ట్ పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో ఇండియన్ బ్యాంక్ పంతొమ్మిది వందల ఎనిమిదవ బ్యాంక్ ఆఫ్ బరోడా పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంతొమ్మిది వందల పద్నాలుగు పంతొమ్మిది వందల లో ఏమైందంటే అప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది ఈ మొదటి ప్రపంచ యుద్ధం జరగడం వలన ఆర్థిక విధానం బాగా దెబ్బతింది ఈ ఆర్థిక విధానం దెబ్బతిండడంతో ఆర్థిక వ్యవస్థ అతలా కుతలా మన కోవిడ్ నైన్టీన్యంలో ఎకానమీ పడిపోయింది కదా అలాగే మొదటి ప్రపంచ యుద్ధంలో కూడా యుద్ధం జరగడం వల్ల ఎకానమీ పడిపోయింది అప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఒక కలిసి సమావేశమయ్యి ఈ ఆర్థిక వ్యవస్థని డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఉద్దేశంతో సమావేశమయ్యారు సమావేశమయ్యి ఎవరికి వాళ్లే ఆ దేశంలోనే ఆర్థిక వ్యవస్థని డెవలప్ చేసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడు ఏం చేశారంటే సొంతంగా పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరంలో సమావేశం అయ్యడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ఒకటో సంవత్సరంలో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని స్థాపించారు అయితే ఈ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది బాగా లాభాలు గడిస్తూ ఉండేది లాభాలు గడిస్తూ ఆర్థిక వ్యవస్థని కొంచెం మెరుగుపరచడం జరిగింది అనమాట ఈ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మొత్తం మూడు బ్యాంకులు ఉంటాయి ఒకటి బ్యాంక్ ఆఫ్ బెంగాల్ రెండు బ్యాంక్ ఆఫ్ బొంబాయి మూడు బ్యాంక్ ఆఫ్ మద్రాస్ అయితే ఈ బ్యాంక్ ఈ వీటి ఈ మూడు బ్యాంకుల యొక్క ఈ మూడు బ్యాంకుల యొక్క కేంద్ర స్థానం అంటే హెడ్ ఆఫీసు ఎక్కడ ఉండేది అని అంటే బొంబాయిలో ఉండేది అనమాట అయితే ఈ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాభాలు గడిస్తూ ఆర్థిక వ్యవస్థని ఒక దిశకు తీసుకురావడం జరిగిందనమాట అయితే ఈ బ్యాంకులన్నిటికీ ఈ బ్యాంకులన్నిటికీ ఒక కేంద్ర బ్యాంకు ఉండాలి ఈ కేంద్ర బ్యాంక్ ఈ కెనరా బ్యాంకు ఆధ్వర్యంలోని ఈ బ్యాంకులన్నీ వర్క్ చేయాలి అని చెప్పి ఏం చేశారంటే ఆర్బీఐ యాక్ట్ పంతొమ్మిది వందల ముప్పై నాలుగు చట్టం ప్రకారం ఆర్బీఐని స్థాపించారనమాట ఈ ఆర్బీఐ పంతొమ్మిది వందల ముప్పై ఏదో సంవత్సరంలో స్థాపించడం జరిగింది అది ఎప్పుడు ఎక్కడ స్థాపించారు అంటే కొలకత్తాలో స్థాపించారు ఆ తర్వాత ఈ కొల ఈ ఆర్బీఐని బొంబాయిలో స్టా మళ్ళీ బొంబాయికి మార్చడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఏడో సంవత్సరంలో నెక్స్ట్ దీన్ని ఏం చేశారు అంటే ఈ బ్యాంక్ ని పంతొమ్మిది వందల నలభై తొమ్మిదో సంవత్సరం నేషనలైజ్ చేశారు నేషనలైజ్ చేయడం అంటే జాతీయం చేశారు ప్రభుత్వానికి అయితే ఈ ఆర్బిఐ ఎవరి ఆధ్వర్యంలో ఉంటుంది అంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆర్గనైజ్ చేస్తు ఆర్గనైజ్ చేయబడి ఉంటుంది అనమాట దీని యొక్క విధి విధానాలన్నీ గవర్నమెంట్ ఆధీనంలోనే ఉంటాయి అయితే ఈ ఆర్బీఐ ఆధీనంలో మిగతా వాణిజ్య బ్యాంకులన్నీ మిగతా వాణిజ్య బ్యాంకులన్నీ వర్క్ చేస్తూ ఉంటాయి నెక్స్ట్ పంతొమ్మిది వందల యాభై ఐదు సంవత్సరంలో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఇండియానికి పేరు మార్చి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ఏర్పాటు చేయడం జరిగింది అనమాట ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని బ్యాంకుల మీద మొదటి స్థానంలో ఉండేది అందుకని ఈ దీని యొక్క విధి విధానాలు కూడా బాగుండే ఎక్కువ లాభాలు గడిస్తూ ఉందని చెప్పేసి ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని మొదటి స్థానంలో ఉంచారనమాట ఆ తర్వాత రెండో స్థానం పంజాబ్ నేషనల్ బ్యాంక్ కి ఇచ్చారు ఇది మన యొక్క బ్యాంకుల యొక్క